కాశీకి వెళ్ళాను, కాశీ చూడాలను, వారణాసి ఉంటాడు తన వరుస మార్చుకున్నా అనుకున్నారా? అదే వేడి, అదే పౌరుషమా? దెబ్బ కాయా? చేయి చూసారా ఎంత రఫ్ గా ఉందో? అప్పుడైనా రఫ్ఫే, ఇప్పుడైనా రఫ్ఫే, రఫ్ అడిచేస్తా. ఈ రోజు పొలమాంబ ఈ ఉత్సవాలు చూస్తుంటే మనసు పులకించిపోతా ఉంది. అమ్మవారి గురించి నేను చాలా విన్నాను, ఎప్పుడు రాలేదు, చూసే భాగ్యం కలగలేదు. ఈసారి శివాజీ గారు పిలిచారంటే తప్పకుండా వస్తాను అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. మనస్ఫూర్తిగా మీ అందరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, ఉంటా, సీ యూ, బై బై. ఈ విధంగా చిరంజీవి గారు మాట్లాడే విధానం తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే బాలయ్య బాబు గారు నందమూరి అందగాడు, బాలయ్య బాబు గారు మాట్లాడితే ఆయన ఎలా మాట్లాడతారు? చాలా సంతోషం. ఈరోజు సోంపేట గ్రామ దేవత ఉత్సవాలకి నన్ను పిలిచినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు. ఇంతింత వడ్డుడితే అన్నట్టుగా ఎంతో కృషితో ఈరోజు ఈ వేడుకలు జరగడానికి కారణమైనటువంటి శివాజీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ రోజుల్లో నాన్నగారికి కూడా అమ్మవారు దైవ భక్తి చాలా, అలాగే మరి ఈరోజు నేను కూడా ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు అందుకోవడానికి రావడం నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అనేసరికి పబ్లిక్ నుంచి ఒక అతను ఫ్యాన్ డైలాగ్ చేయమని చెప్పమన్నారు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, వాడిపోతావు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒట్లో ఉన్న బ్లడ్ మారుతున్నా బ్రెడ్ ఫోన్ అన్నా. రెండు బాల్కనీ టికెట్లు కావాలి. సినిమాని చంపాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చంపాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణానికి భయం, నేనంటే రెండు రాష్ట్రాలకి ప్రాణం. ఈ విధంగా బాలయ్య బాబు గారు మాట్లాడే విధానం తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఎలా మాట్లాడతారు? ఈరోజు చాలా ఆనందం ఉంది. సోంపేటలో ఇంతమంది ఈ కార్యక్రమాలు రావడం చాలా ఆనందం ఉంది. మీ అందరూ ఎప్పుడు ఇలాగే ఈ వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాకపోతే మీ చప్పట్లు చెత్తగా ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఒకసారి